शरणागनाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు చాలా మంది చూడండి, నేను పలానా సంబంధం అనుకున్నానండి, నాకు ఇది అవుతుందా లేదా అని అడుగుతూ ఉంటారు। అది ప్రేమ వివాహం కావచ్చు, లేనట్లయితే వచ్చిన సంబంధం చక్కగా ఉంది, అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగున్నాడు కాబట్టి ఇష్టపడ్డం కావచ్చు, మరి అనుకున్న సంబంధం కలగాలి అంటే మనకి స్వప్నంలో ఎటువంటివి వస్తాయి ముందుగా మనకి ఈ విషయం తెలుసుకుందాం। అయితే తెలుసుకునే ముందు ఇంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తానండి మీకు। స్వప్న శాస్త్రంలో కండిషన్స్ కొన్ని చెప్పబడ్డాయి, ఆ కండిషన్స్ మీరు చూసుకోవాలి। అదేంటి అంటే, ఒకటి మీరు ఆ యొక్క విషయాలు అనుమానించినటువంటి అంశాలు ఏదైనా కల్లోకి రావడం కానీ వస్తే అది ఆ స్వప్నం మీకు వాల్యుబుల్ కాదు। అలా కాకుండా మీరు పొద్దునంతా ఆ విషయాల గురించి తిరిగేది కల్లోకి వచ్చినా అది మీకు ఆ యొక్క కళ స్వప్న శాస్త్రంలో ఫలితాలకు సంబంధం ఉండదు। అదేవిధంగా ఎవరి ద్వారా అయినా సరే ఆ మాటలు మీకు ఫోన్ ద్వారా కానీ ఇంకోరి ద్వారా ఎవరికైనా ఎవరి ద్వారా కానీ వచ్చినా కూడా మీకు అది సంబంధం ఉండదు। అనారోగ్యంతో ఉన్నా మీరు ఆరోగ్యంగా లేరండి, అనారోగ్యంతో ఉన్నా నాకు ఇట్లాంటి స్వప్నం వచ్చింది, అది మీరు స్వప్న శాస్త్రంలో తీసుకోవద్దని చెప్పారు శాస్త్రంలో। మరొక విషయం ఏంటంటే ఎన్ని గంటల సమయంలో వచ్చింది అది, 9 నుంచి 12 లోపల వస్తే 6 నెలలు సంవత్సరంలో జరుగుతుంది, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల। ఒకవేళ 12 నుంచి 3 గంటల మధ్యలో కనుక మీకు ఆ స్వప్నం వచ్చినట్లయితే ఆ సమయంలో ప్రత్యేకంగా మీకు జరిగేది ఏమిటి అంటే ఎన్ని రోజుల్లో జరుగుతుంది అంటే అది వితిన్ 1 మంత్ నుంచి 3 మంత్స్లో జరుగుతుంది, 12 నుంచి 3 మధ్యలో వస్తే। ఇక 3 నుంచి 5 మధ్యలో వచ్చినట్లయితే అది పర్టికులర్గా 1 మంత్లో జరుగుతుంది, ఇక 5 నుంచి 6 మధ్యలో వచ్చినట్లయితే 10 రోజుల్లో జరుగుతుంది। సూర్యోదయం అవుతూ మీకు స్వప్నం వచ్చింది అంటే తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంది, ఒక పక్క మీకు స్వప్నం చెప్పడం నిద్రలోంచి లేచారంటే వితిన్ 10 డేస్లో జరుగుతుంది। ఇది ముఖ్యంగా అయితే ఇందులో దుస్వప్నాలు వచ్చినప్పుడు త్రిజట స్వప్న వృత్తాంతం కానీ అలాగే గజేంద్ర మోక్ష ఘట్టం కానీ చదువుకోమని శాస్త్రంలో చెప్పారు సార్, ఎందుకంటే మనం ముందుగా కండిషన్స్ తెలుసుకోవాలి। ఇప్పుడు విషయంలోకి వద్దాం, మనకి ఎవరినైనా ఇష్టపడిన వ్యక్తిని చేసుకుందాము లేదా ఆ సంబంధం వెనక్కి వస్తుంది, ఇష్టపడ్డాము బట్ ఆ సంబంధం వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి వస్తుందని కూడా చెప్పొచ్చు, అప్పుడు ఎటువంటి సింప్టమ్స్ మీకు వస్తాయి అంటే ఎటువంటి స్వప్నం వస్తుంది ప్రత్యేకంగా స్వప్న శాస్త్రరీత్యా అని చెప్పి చూసినట్లయితే ప్రత్యేకంగా మీకు ఆ యొక్క సందర్భంలో మీకు ఎవరైనా సరే ఒక కాగడ మండుతున్నటువంటి కాగడ మీ చేతికి ఇచ్చినట్టు వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్నటువంటి వ్యక్తులతో వివాహం జరగబోతుందని అర్థం। అలాగే మీరే ఇంకొకరికి ఇచ్చారనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏ వేరే వాళ్ళు కోరుకునేటువంటి వ్యక్తుల్ని వివాహం అవ్వడానికి మీరు తోడ్పడతారని అర్థం అన్నమాట। మరియు మొత్తం పుష్పాలు వస్తాయి, రెండవది, మూడవది భగవత్ సంబంధించినటువంటి కళ్యాణం మీకు స్వప్నంలోకి రావడం జరుగుతుంది। అలాగే గోవుల యొక్క మంద అందులో కూడా ప్రత్యేకంగా మనకి పసుపు రంగుతో పసుపు వర్ణం లేదా తెలుపు వర్ణంతో కూడినటువంటి గోవులు అంటే మరి నలుపు వర్ణం వస్తే రాదా అంటే వస్తుంది, అదేం పెద్ద విషయం కాదు, కాకపోతే ఇవి త్వరగా జరుగుతాయి, నలుపు వర్ణం గోవు వస్తే కొంచెం ఆటంకాలు జరిగి పని జరుగుతుందని అర్థం, అందులో సందేహం లేదు, ఖచ్చితంగా పని జరుగుతుంది, కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కూడా మధ్యలో వచ్చి జరుగుతుంది అని అర్థం అన్నమాట స్వప్నం అంటే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగబోతుంది అంటే। అలాగే మరొకటి ఏంటంటే స్వచ్ఛమైనటువంటి నీళ్ళు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది, మరియు ఆగ్నేయ దిశ మీకు తెలుసుగా తూర్పు పడమర ఉత్తర దక్షిణం, మనకు ఒక్కోసారి మనకు తెలుస్తూ ఉంటుంది స్వప్నంలో మనం ఏదో బిల్డింగ్ మీద నిలబడ్డాము, మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి ఎవరో వస్తున్నట్టు లేదా మనం ఒక శుభ సంబంధించిన చూసినట్టుగా అంటే అటువైపు ఏదో మొక్కలుంటే అది చూసినట్టుగా ఇటువంటివి కూడా స్వప్నంలోకి వస్తాయి, ఎందుకంటే ఆగ్నేయ దిశ ప్రత్యేకంగా వివాహానికి కారకం। ఓకే, అలాగే మరొకటి ఏంటంటే మీకు ఎక్కువగా కూడా స్వప్నాల్లో
మీరు వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ ముఖ్యంగా వైట్ అండ్ రెడ్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకున్నట్టుగా ఎలా ఉన్నాయని ఎదుటి వారికి వేరే వారికి చెప్తున్నట్టుగా ఇవి స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. లేదా తెల్లటి గుర్రం ఎక్కి మీరు మీరు అనుకునేటువంటి వ్యక్తి చక్కగా తూర్పు లేదా తూర్పు ఆగ్నేయం వైపు ప్రయాణం చేస్తున్నట్టు లేదా పశ్చిమం వైపు కానీ ఉత్తరం వైపు కానీ ప్రయాణం చేస్తున్నట్టుగా కల్లోకి వస్తుంది మీకు. మరొక విషయం ఏంటంటే ఎవరైనా మీకు పూల గుత్తి ఇచ్చినట్టుగా స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. తెల్లటి పాలని ఎటువంటి దోషము లేనటువంటి పాలు మీకు పదే పదేగా స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు వివాహము మీరు కోరుకున్న వ్యక్తితోని లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహం జరగడానికి వీటన్నిటికీ కూడా తోడ్పడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే మీకు ఇట్లాంటి స్వప్నం ఏదైనా వచ్చింది మీకు గబుక్కుని మనకు చూడండి, మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు జరిగింది అనుకో ఆనందంతో నిద్ర లేస్తాం, భయంతో కాకుండా ఆనందంతో కూడా అబ్బా ఇంత మంచి స్వప్నం వచ్చిందని నిద్ర లేస్తాం. అప్పుడు ఏ మూడో నాలుగో అవుతుందని కూడా ఉదాహరణకి సమయం మళ్ళీ నిద్రించకండి, చక్కగా దేవతారాధన చేసుకోవడము స్నానం చేసుకోవడం చేయండి. ఎందుకంటే స్వప్నం తర్వాత ఏదైనా దుస్వప్నం వస్తే ముందు వచ్చిన మంచి స్వప్నం యొక్క ఫలితాలు రావడం తగ్గుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి, దుస్వప్నం వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కాలు చేతులు కడుక్కొని పొడుగు నిద్రపోవాలి. ఎందుకంటే దుస్వప్నం వచ్చిన తర్వాత మంచి స్వప్నం వస్తే దుస్వప్నం యొక్క ఫలితాలు కూడా తగ్గిపోతాయి. అలాగే మీకు మంచి స్వప్నం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆనందం కలిగిపోయి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసుకుంటాం, నాకు రాత్రి కాలు వచ్చింది తెలుసా, ఎంత బాగుందో అసలు అది ఇదని అసలు ఆ పొరపాటును కూడా చెప్పకూడదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీ స్వప్నం గురించి వివరించాలి ఎవరికైనా, ఎందుకంటే అలా చేస్తే కూడా దాని యొక్క ఫలితాలు తగ్గుతాయని శాస్త్రంలో ఉంది. బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రంలో ఉంది స్పష్టంగా, ఇది నా సొంత కవిత్వం కాదు. అలాగే మరొకటి ఏంటంటే మీకు ఈ అనుకున్న వ్యక్తితో వివాహం అవ్వడానికి కూడా లలిత సహస్రనామంలో ఒక నామం చెప్పబడింది. ఎందుకంటే ఎలాగో చెప్తున్నాను కాబట్టి చేసుకుంటే కూడా మీకు జరుగుతుంది. కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అని రోజుకు ఒక గంట సేపు చాంట్ చేయండి. మీరు అనుకున్నటువంటి వ్యక్తితో ఖచ్చితంగా మీ వివాహం జరుగుతుంది. ఎందుకంటే పార్వతీదేవి అనుకుంటుంది పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి, దక్ష ప్రజాపతి ఒప్పు కూడా అయినా సరే ఆమె తపస్సు చేస్తుంది చేయాలని అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆమె యొక్క తపన ఆమె యొక్క ఇది కోరిక తీరుతుంది. అలాగే మీ యొక్క సంకల్పం కూడా తీరాలని చెప్పని అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. నేను మీ నానాజీ పట్నాయక్. ఇవాళ మనము ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడు లాభం కలుగుతుంది, ఎప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది ముందుగా మనకు కనుక తెలిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ప్రకృతి కూడా అటువంటి సూచనలు ఇస్తుంది. ఎందుకంటే ప్రకృతిని తల్లితో పోల్చారు, అలాగే ప్రకృతిని అమ్మవారితో పోల్చారు శాస్త్రాల్లో. అంటే ప్రకృతి అంటే ఎవరో కదా, అమ్మవారే, సాక్షాత్ అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంది. అందుకే చూడండి మనకి స్వప్న శాస్త్రం ఉంటుంది. అంటే మనకు ముందుగా కళ వస్తుంది, ఆ యొక్క కళలో మనకి బ్యాడ్ ఏదైనా అనిపించగానే మనకి తర్వాత కొద్ది రోజుల్లో దానికి సంబంధించినటువంటి బ్యాడ్ సింప్టమ్స్ జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని పనులు మనం ప్రారంభించినప్పుడు ఏదో నాకేదో తేడాగా అనిపిస్తుందండి, అది అనుకున్నప్పటి నుంచి నాకు ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయి అంటూ ఉంటారు. అయితే దాన్ని తేల్చుకోవడానికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఇది ఇంతకీ ఇది నెగిటివా పాజిటివా ఏంటి అసలు అనేటువంటిది. ఓకే, అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అందరికీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి మనకి నెగిటివ్స్ కనిపిస్తుంటే ప్రత్యేకంగా ఒక్కొక్క లగ్నానికి ఉంటుంది. మళ్ళీ లగ్నం కానీ రాశి కానీ, అంటే రాశి తీసుకోవచ్చు లగ్నము తీసుకోవచ్చు ఇక్కడ మీరు 12 రాశులకి. అలా ఏంటంటే మనకి కొన్ని కొన్ని సింప్టమ్స్ కనుక ముందుగా లక్ష్మీదేవి వచ్చే ముందు, అంటే నిత్యం మనం జాబ్ చేసేవి సంపాదించుకుని ఒక ఎత్తు అయితే మనకు ఒక్కొక్కసారి లక్కీగా కలిసి వస్తుంటాయి. అంటే అలాగా మనకి ఉన్న చిన్న జాబ్ నుంచి చక్కటి పెద్ద జాబ్లోకి వెళ్ళడం కానీ, లేనట్లయితే మనం ఏదైనా ఒక వ్యాపారం అనుకోకుండా ప్రారంభించినప్పుడు ఆ యొక్క వ్యాపారం ద్వారా చక్కగా కలిసి రావడం కావచ్చు.
ఇట్లాగా అనేకమైనటువంటి అంశాల్లో మనకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగా కలిసి రావడం దాన్ని మనం ఏమంటాం, లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాం. తద్వారా మనం విజయాన్ని పొందడం కానివ్వండి, ఆనందంగా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏమని చెప్పుకున్నాం, మనం అమ్మవారు ప్రకృతి రూపంలో ఉంది, అందుకే శాస్త్రాల్లో శకున శాస్త్రము, మనం ఏదైనా ఎదురెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎదురేమొస్తుంది అనేటువంటిది, అదేవిధంగా స్వప్న శాస్త్రం అని ఇవన్నీ మహర్షులు మనకు అందించారు. ఎందుకంటే అమ్మవారు ఈ రూపంలో మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇదే విధంగా మనకి లక్ష్మీదేవి రాకని మనం ముందుగా ఎలా గుర్తిస్తాము, లేదా మనకి ఏదైనా చిన్న నెగిటివ్ అనిపిస్తున్నా ఎలా గుర్తిస్తాం, తద్వారా మనం తప్పించుకోవచ్చు కూడా. ఈ ప్రకృతి అంతా చెప్తుంది, ఎందుకంటే నిన్ను సేవ్ చేయడానికే అమ్మవారు ఎప్పుడూ ఏంటంటే ప్రకృతి రూపంలో ఉండి మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఈ రకంగా ఒక్కొక్క రాశి గురించి మనం ఇవాళ నుంచి చెప్పుకుంటూ ఉందాం. ఇక తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుంది అని చెప్పని ఎటువంటి సింప్టమ్స్ కానీ ఎటువంటి విషయాలు కానీ మన చుట్టూ జరుగుతాయి. ప్రకృతి అంటే అమ్మవారని, అమ్మవారు ఎటువంటి సంకేతాలను అందించబోతుంది అనేటువంటి తులారాశి వారికి ఎలా తెలియాలి. తులారాశి ఆర్ తులా లగ్నం, లగ్నం కనుక తెలిసినట్లయితే ఇంకా చక్కగా ఉంటుంది. ఎలాగా అని చెప్పి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు పర్టికులర్గా ఏంటంటే ఇవి ప్రయాణ సూచనంగా అందుతూ ఉంటాయి మీకు. అంటే ప్రయాణాల్లో మీరు ప్రయాణిస్తుండగా ఏమైనా మంచి వార్తలు వినడం, మరొకటి ఏంటంటే ఆ ప్రయాణాల్లో కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నట్టుగా ఏమైనా సరే స్వప్నంలోకి రావడం, ప్రయాణిస్తూ పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం, మరియు నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు, తెల్లటి వస్త్రాలు, తెల్లటి గోవులు, తెల్లటి పదార్థాలు, తెల్లటి గుర్రం కావచ్చు, ఇవన్నీ కూడా తులారాశి వారికి ఆర్ తులా లగ్నం, లగ్నం తెలుస్తే లగ్నమే చూసుకోండి, వచ్చాయి అంటే మీకేంటంటే ఖచ్చితంగా ఏదో శుభవార్త వినబోతున్నారు. చంద్రుడు వచ్చినా కూడా, ముత్యాలు వచ్చినా కూడా స్వప్నంలోకి, అలాగే బయట కనబడ్డ మాటిమాటికి వాటికి సంబంధించిన వింటున్నా, లేనట్లయితే ముత్యాలహారం ఏదో కొనుక్కున్నారు, ఆ సమయంలో కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడం, మీకు కావచ్చు మీ మిస్సెస్ కోసం, మీ భార్య భర్తల కోసం మీరు కొనిచ్చినా కూడా, చిన్న పిల్లలు మాటిమాటికి చిన్న పిల్లలు మీ దగ్గరికి మీ ఇంట్లోకి వస్తున్నా కూడా ఆ సమయాల్లో మీకేంటంటే గుడ్ అంటే ఒక మంచి జరగబోతుంది అని అర్థం అన్నమాట. మీరు చూస్తూ ఉంటారు చూడండి, పక్కింట్లో పిల్లలు ఉంటుంటారు, వారు ఏంటంటే మాటిమాటికి మన ఇంటికి వచ్చేస్తుంటారు, అదొక సింప్టమ్ ఆ లగ్నానికి, ఆ కాంబినేషన్కి ఉన్నటువంటి ఒక సింప్టమ్ అన్నమాట. ప్రకృతి చెప్పేటువంటి ఒక సింప్టమ్, నీకు డబ్బులు రాబోతున్నాయి, నీకు మంచి జరగబోతుంది అని చెప్పి ఆ రూపంలో చెబుతూ ఉంటుంది. మనకి నిమిత్త, జ్యోతిష, అదేవిధంగా స్వప్న, శకున శాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ మహర్షులు అందించినటువంటి. మహర్షులు అందించారంటే ఇప్పుడు చూడండి, జ్యోతిష్ శాస్త్రం ఉంది, మహర్షి అందించాడు అంటే ఏమిటది, అదేదో ఎక్కడి నుంచో వచ్చింది కాదు, అది పార్వతీ పరమేశ్వరుల యొక్క చర్చలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తుంటాడు ఇవన్నీ కూడా, అందులో చూసిన ఈ శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఏంటంటే పరమేశ్వర స్వరూపము ఈ శాస్త్రములన్నీ కూడా. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మోక్ష సంబంధించిన, జ్ఞాన సంబంధించిన, మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్తుడి యొక్క ఆలయాలకు వెళ్తున్నట్టు, దత్తాత్రేయ స్తోత్రాలు ఎక్కువగా వింటుండడం కానీ, ఇటువంటివి జరుగుతున్నాయి మీకు తెలియకుండానే. ఒక్కోసారి చూడండి, మనకు తెలియకుండానే దేంతో కనెక్ట్ అవుతాం, ఒక్కోసారి యోగాతో కనెక్ట్ అయిపోతాం, కొన్నిసార్లు స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటితో కనెక్ట్ అయిపోతుంటాం, ఒక్కొక్కసారి ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్స్ అనో, లేకపోతే ఇంకోటి ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ అనో వీటితో కనెక్ట్ అయిపోతుంటారు. మీకు తెలియకుండా ఇటువంటి వాటితో కనెక్ట్ అవుతుంటారు. అలాగే ఫ్యాషన్ రిలేటెడ్, కళా సంబంధించిన, ఏదైనా పాటలు నేర్చుకుని ఇటువంటి వాటితో మీకు తెలియకుండా మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు ఏం జరుగుతుంటాయంటే మనీని ప్రొడ్యూస్ చేసేది, లేనట్లయితే ధన సంబంధించిన విషయంలో అభివృద్ధిని కలిగింప చేయబోతున్నాయని చెప్పి చెప్తుంటాయి.
మన లైఫ్లో ఇవి జరుగుతుంటాయి, బాగా అర్థం చేసుకోండి. అలాగే తెలియకుండానే ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు, తులారాశి లగ్నం అవ్వాలంటే మీకేదో అదృష్టం అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మీ యొక్క కృషికి మీ చేసినటువంటి పనికి ఫలితం రానుంది అని చెప్పి అర్థం అన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, గవర్నమెంట్ రిలేటెడ్, రాజకీయ సంబంధించిన. అలాగే ఇది లైఫ్ లాంగ్ అండి, ఇదేదో ఈ నెలకో ఈ ఒక్కరోజుకో కాదు మనం చెప్పుకోబోయేది, లైఫ్ లాంగ్కి ఈ లగ్నం ఈ రాశి వారికి ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. మీకు మంచి జరిగే ముందు ఇది స్వప్నంలో అయినా కనిపించవచ్చు, ఆర్ డైరెక్ట్గా అయినా సరే మీకు ఇది కనిపించవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే పాజిటివ్స్ చెప్పుకున్నామో, మరి ఇందులో మరి మనకి నెగిటివ్ జరిగే ముందు కూడా ప్రకృతి మనకు అందిస్తుంది కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎటువంటి స్వప్నాలు జరుగుతాయి, ఎటువంటి దేవత సంబంధించిన విషయాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ధన నష్టం జరగబోతుంది అని అంటే, ఎక్కువగా చుట్టాలు ఫ్రెండ్స్ లేనట్లయితే రిలేషన్స్లో మామయ్య బావ బావమరుది వారి నుంచి మీరు ఏదైనా సరే నెగిటివ్ వార్తలు వాళ్ళ ద్వారా వింటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వింటారు ఇది కూడా ఉంది, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎందులోనో ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇన్వెస్ట్ చేసినటువంటిది సడన్గా డౌన్ అయిపోయిందని వింటూ ఉంటారు. అది విన్నారు అంటే మీరు చేయబోయేటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆపేయమని కాదు నా అర్థం. ఎప్పుడు కూడా బిజినెస్లు కానీ జాబ్లు కానీ ఆపకూడదు, ఎందుకంటే మీ నిత్య జీవితం అది. మీకు ఫుడ్ రావాలి అంటే మీరు చేసే పని ద్వారా వస్తుంది, పనులు ఆపుకోకూడదు ఎప్పుడు కూడా. చేసే దాంట్లో జాగ్రత్త పడాలి. అంటే ఏంటి, రోజు జాబ్కి వెళ్తున్నాం, కారు స్పీడ్గా వెళ్తున్నాం, అది ఆపుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆ యొక్క విషయాల్లో మనం తెలుసుకుంటూ ఉండాలి ఏమీ జరుగుతాయి అని చెప్పి చూసినట్లయితే, వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇబ్బంది కలగడం ఒకటి, రెండవది తండ్రితో ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరుగుతుంటాయి ఆ సమయాల్లో. మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల మనం నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇవి జరుగుతున్నాయంటే మీరు చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే మీరేదో అనుకుంటారు పలానా దగ్గర ల్యాండ్ కొందామనని, ఆ ల్యాండ్ కనెక్ట్ అవ్వదు ఆ టైంలో తీసుకుందాం అంటూ ఉంటే, అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో అదేదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఏదో నాకు ధన నష్టం జరిగేది కాబట్టి ఆ ల్యాండ్ జోలికి వెళ్ళకూడదు. అంటే ఏంటి, సింప్టమ్స్ చెప్తూ ఉంటాయి నువ్వు ఇంకో దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎక్కడో పెడుతున్నావు, అదేమో సరైనటువంటి లొకేషన్ కాదు, అనవసరంగా దాని ద్వారా వాడేదో డబుల్ రిజిస్ట్రేషన్ జరగబోతున్నాయి కాబట్టి నీ డబ్బులు అక్కడ అనవసరంగా ఇరుక్కుపోతాయి, నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిందంతా వేస్ట్ అయిపోబోతుంది అని ప్రకృతి చెప్పడం, ప్రకృతి సందేశం అండి ఇవన్నీ కూడా. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటివి. అమ్మవారి అనుగ్రహమే లేదు, ఇప్పుడు మొత్తం పాపాలు చేసుకుంటూ కూర్చున్నాడు, అందరినీ వేధిస్తున్నాడు, అందరినీ హింసిస్తున్నాడు, కానబడ్డ ప్రతి ఒక్కడి మీద బురద జల్లడమే వాడి పని పొద్దున్న లెగుస్తే. అప్పుడు అలాంటప్పుడు ఏమైపోతుందంటే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సంకేతాలు మనకు అందవు, అమ్మవారు మనల్ని కాపాడదామని చేసే ప్రయత్నము మనకి ఈ థాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది మనం గుర్తించలేకపోతుంటాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొకటి ఏంటంటే పాత వాహనాలు కొనుగోలుకి రావడం మీ దగ్గరికి అవి వస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి తులాలగ్నం వారు. అంటే ఇక్కడ ఏదో మాటిమాటికి రావడం, ఏదో ఒకసారి ఏదో అడగడం కాదు, మాటిమాటికి రిపీటెడ్గా, నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఏంటంటే రిపీటెడ్గా అవ్వాలి. ఒక్కసారి అయితే మీరు దాని సింప్టమ్గా తీసుకోకండి, ఆల్వేజ్ రిపీటెడ్గా ఇవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు జాగ్రత్త పడాలి, ఓహో ఏదో ధన నష్టం జరగబోతుంది, అనవసరంగా ఏదో ఇబ్బందుల్లో పడబోతున్నాను, ధన మూలకంగా నష్టాలు మాత్రం అన్నిటికీ కాదు, ఇది వెళ్ళి యాక్సిడెంట్ అన్నిటికీ కాదు, మళ్ళీ ధనపరంగా ఏదో నష్టం జరగబోతుంది, సో నేను చాలా కేర్గా ఉండాలి, ఇది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే సంతానం విదేశాలకు వెళ్ళాల్సినటువంటి సందర్భాలు ఆగుతూ ఉంటాయి, అంటే అక్కడ ఇంకేదో నష్టం ఉంది. అంటే ఏంటి, ఒక్కోసారి చూడండి మనం పిల్లల్ని వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు, నువ్వు వెళ్ళి చేయాల్సిందే యుఎస్కి వెళ్ళి అని. ఇప్పుడు ఇంక పాపం తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి
ప్రేమ వల్ల కావచ్చు, అభిమానం వల్ల కావచ్చు, వాళ్ళని మనసు బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి వల్ల కావచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ వదిలేసి ఇష్టం లేని వాటి గురించి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెళ్తారు, కానీ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వాళ్ళు చదవలేకపోతుంటారు. వీళ్ళు వెళ్ళింది అక్కడ అకామిడేషన్స్కి ఆ ఖర్చులు లక్షలు లక్షలు అనవసరంగా వేస్ట్ అయ్యి వెనక్కి వస్తాడు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నమాట, ఇలాగ బోల్డ్ అని ఉంటాయి. అయితే మేజర్గా మన చుట్టూ జరిగేటువంటి చాలా చెప్పడం జరిగింది శాస్త్రంలో. అసలు ఒక చిన్న చిన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది, కానీ అన్నీ చెప్తే మీకు అర్థం కూడా కాదు. అంటే అన్ని గుర్తుండవు, ముఖ్యంగా అర్థం కాకపోవడం కంటే కూడా గుర్తుండవు. కాబట్టి ఏంటంటే ఇవి పర్టికులర్గా మీకు జరుగుతాయి లైఫ్లో. ఏదైనా నష్టం జరగబోతుందంటే పర్టికులర్గా తులా లగ్నం ఆర్ తులా రాశి వారికి, లగ్నం తెలియని వారికి రాసి చూసుకోవచ్చు. మరొకటి ఏంటంటే తులాలగ్నం సహజంగానే, తుల అంటే 1/8 అధిపతి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు ఏంటంటే ఎక్కువగా వాహనము, స్త్రీ మూలకంగా అనవసరంగా కొంతమంది కొన్ని ఇవి చేసుకుంటూ ఉంటారు, ఎఫైర్స్ లాంటివి. అటువంటి వాటి మూలకంగా కూడా ఇబ్బందిని తెచ్చి పెడతాడు శుక్రుడు కనుక పాడైనట్లయితే. బాగుంటే దట్ ఈస్ డిఫరెంట్, షేర్స్ మూలంగానో లేకపోతే మరొక మూలంగా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క శుక్రుడిని కూడా చూసుకోవాలి. లగ్నాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి కొంతవరకు అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీరికి చక్కగా కలిసి రావాలంటే కూడా, ధనపరంగా బాగా కలిసి రావాలంటే కూడా దత్తుని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చక్కగా కలిసి రావడం జరుగుతుంది.